హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యూజ్ చేసి అయితే మీరు కొత్త సినిమా పాటలకు సంబంధించిన లిరికల్ వీడియోస్ అనేది మీ ఫోటోస్ తో క్రియేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ ప్లేస్ లో మీ ఫోటోస్ అనేది సెట్ చేసుకొని మీరు న్యూ మూవీ సాంగ్స్ సంబంధించిన స్టేటస్ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మీ ఫోటో పైన సాంగ్ తో పాటు లిరిక్స్ కూడా రావడం అయితే జరుగుతుంది సో కొత్తగా రిలీజ్ అయిన మూవీ సాంగ్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ సాంగ్స్ అన్నిటిని మీరు అయితే మీ ఓన్ ఫోటోస్ తో వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీళ్ళంత వరకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ దీని కొరకు అయితే ముందు మీరు మీ మొబైల్ అయితే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ స్టార్టింగ్ లో అయితే మనకైతే కొన్ని రకాల సాంగ్స్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కొన్ని ఓల్డ్ మూవీస్కి సంబంధించిన సాంగ్స్ అనేది కనిపిస్తాయి అలాగే ఇక్కడ మీరు పైన చూసుకున్నట్టయితే కొన్ని కేటగిరీస్ కూడా కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు యాటిట్యూడ్ అలాగే లవ్ ఈ విధంగా చూసుకుంటుంది చాలా రకాల కేటగిరీస్ అయితే ఉంటాయి సో ఇక్కడ మనకు న్యూ కి సంబంధించిన సాంగ్స్ కావాలనుకుంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ స్టార్టింగ్లో లేటెస్ట్ రిలీజెస్ అని అయితే కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ యొక్క సాంగ్స్ అన్ని ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది సో ఇందులో మీరు ఏ యొక్క సాంగ్తో అయితే మీ తో లిరికల్ వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ని ఇక్కడ మీరు ఓపెన్ చేయండి వన్స్ దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్ అయితే మీకు చూపిస్తుంది సో మీ యొక్క సాంగ్ పైన లిరిక్స్ ఏ విధంగా వస్తాయి అలాగే మీ ఫోటో ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది మొత్తం మొత్తం ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది మీరు కావాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న సాంగ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని కొరకు ఏం లేదు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మీకు అది సేవ్ అవుతుంది లేదా మీ ఫోటోస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రీప్లేస్ ఫోటోస్ అని కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది ఫస్ట్ మనకు డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది వన్స్ డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయ్యాక ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా కొన్ని కింద ప్లస్ సింబల్స్ అయితే కనిపిస్తాయి సో ఆ ప్లస్ సింబల్ ప్లేస్ లో మనమైతే మన ఫొటోస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ మీరు ఫస్ట్ ఉన్న ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసినట్టయితే అయితే మేము ఫొటోస్ అన్ని ఓపెన్ కావడం జరుగుతుంది సో మీరు ఫస్ట్ ఏ ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు క్రాఫింగ్ ఆప్షన్ వస్తుంది సో మీరు ఇక్కడ మీరు ఎంతవరకు కావాలో ఆ ఫోటో అంతవరకు ఈ విధంగా క్రాప్ చేసుకొని పైన మళ్ళీ మీరు క్రాఫ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫ్రేమ్లో మన యొక్క ఫస్ట్ ఫోటో యాడ్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో సెకండ్ ఫోటో కూడా మళ్ళీ ఈ విధంగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు ఎన్ని ఫోటోస్ అక్కడ చూపిస్తే అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మూడు ఫొటోస్ చూపించే కాబట్టి మూడు అనేది యాడ్ చేశాను యాడ్ చేశాక కింద మనకు సేవ్ వీడియో విత్ యువర్ ఫోటోస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద చేయగానే గా మీకు ఒక లిరికల్ వీడియో అనేది క్రియేట్ కావడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ అనేది కంప్లీట్ కాగానే ఆటోమేటిక్ గా మన యొక్క ఫోటోస్ అయితే ఇక్కడ మనకైతే లిరిక్స్ తో సహా ఒక వీడియో అనేది క్రియేట్ కావడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం ఇక్కడ నుండే డైరెక్ట్ గా ఈ యొక్క వీడియోని వాట్సాప్ కావాలంటే వాట్సాప్ అలాగే ఇన్స్టాగ్రామ్ కావాలంటే అంటే ఇన్స్టాగ్రామ్ కు షేర్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ విధంగా అప్లికేషన్ చేసి అయితే మీరు ఒక లిరికల్ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి